పిఆర్పి గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఎక్కువ కాలం పనిచేయదు, గ్రేడ్ 3-4 నీ ఓఏ పనిచేయదు అని అంటున్నారు. ఇది ఇవన్నీ అపోహలండి. అంటే అన్ఫార్చునేట్లీ ఒక దుష్ప్రచారంగా ఒక ఫాల్స్ ప్రపగండా నడుస్తుంది సొసైటీలో ఈ మధ్య కాలంలో. ఏంటంటే పిఆర్పి ఎక్కువ కాలం పనిచేయదు అంటే పిఆర్పి కి మనకి అంటే మన ఐసీఎంఆర్ అప్రూవల్స్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ వచ్చి మోర్ దెన్ 40 ఇయర్స్ అవుతుంది. అండ్ దెన్ పిఆర్పి తయారు చేయడానికి కావాల్సిన కిట్స్ అవన్నీ కూడా అప్రూవల్ ఎఫ్డీఏ అప్రూవల్ వచ్చి మోర్ దెన్ 40 ఇయర్స్ అవుతుంది. రెండోది నేను ఇంతకుముందు చెప్పినట్టయితే ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ ఉంటుందో అక్కడ పిఆర్పి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి ఆ కమిలిపోవడం వాపులు అంటే ఇన్ఫ్లమేషన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేసి దాన్ని తగ్గిస్తుంది. రెండోది ఆ టిష్యూనే రీజనరేట్ చేస్తుంది. కానీ దాన్ని ప్రతి స్టెప్ లో ఒక సైంటిఫిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కరెక్ట్ పద్ధతిలో కనుక చేసినట్టయితే, కరెక్ట్ విధానంగా చేసినట్టయితే, ఎఫ్డీఏ అప్రూవ్డ్ కిట్స్ యూజ్ చేసి ఐఎస్ఎస్పి గైడ్ లైన్స్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం చేసినట్టయితే పిఆర్పి చాలా బాగా పనిచేస్తుంది.